నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో పంచవటి పాఠశాల రాష్ట్రంలోని ఒక రికార్డు స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏకంగా 62 మంది విద్యార్థులు 10కి 10 మార్క్ గ్రేడింగ్ సాధించారంటే ఇక్కడ విద్యార్థులకు ఏ స్థాయిలో విజ్ఞానాన్ని అందింపబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 10 ఫలితాలకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను విశేషాలను పంచుకోవడానికి మనతో పాటుగా అనితా శ్రీకాంత్ రెడ్డి గారు, వారు పంచవాటి పాఠశాల కరస్పాండెంట్గా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ థ్యాంక్ యూ అండి. మేడం, ఇంత రికార్డ్ స్థాయిలో 62 మంది విద్యార్థులను అది లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్తో 10కి 10 గ్రేడింగ్ సాధించడం అనేటటువంటిది మీరు ఎలా చూస్తారు? అంటే 2 లాక్డౌన్స్ నుంచి కూడా మేము కంటిన్యూస్గా ఆన్లైన్ క్లాసెస్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రన్ చేసినాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఆఫ్లైన్లో ఎలా జరుగుతుందో డైలీ 1 టెస్ట్ కూడా ఆన్లైన్లో పెట్టాము. మళ్ళీ ఆఫ్లైన్ వచ్చిన తర్వాత కూడా అదే రిధమ్ కంటిన్యూ అయిపోయింది మాకు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక 1 మంత్ వరకు మేము పిల్లలని అందరినీ ఒక ట్రాక్ రికార్డులకు తీసుకొని ఎగ్జామ్స్ ముందు ఒక 3 మంత్స్ ముందు నుంచి నైట్ 7:30-6 వరకు అందరిని పెట్టుకొని నిరంతరం అంటే దాదాపుగా ఒక 4 మంత్స్ వాళ్ళతోనే ఉన్నాం మేము. అంటే మామూలుగా పంచవటి అంటేనే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్కి మాత్రం ఒక క్యాపిటల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మహబూబ్నగర్ క్యాపిటల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే నానుడి ఉంది. అసలు ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ను అందించడం, వాళ్ళకు ఆ ఫీడ్బ్యాక్ను అందించడం, అంటే ఇంకా ఎట్లాంటి కష్టం జరిగింది మేడం ఇక్కడ, ఎట్లాంటి కృషి జరిగింది? అంటే టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు. అంటే మార్నింగ్ 7 వచ్చిన టీచర్స్ కూడా ఈవినింగ్ వరకు ఉండి కష్టపడ్డారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో ఎవరైతే పిల్లలు ప్రమోట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటర్లో పరిస్థితి చూసినప్పుడు మా పిల్లలు అది ఎదుర్కోలే ఇంటర్మీడియట్లో. ఎందుకంటే 10th గవర్నమెంట్ ప్రమోట్ చేసినా కానీ మేము ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టుకున్నాము, అన్నీ చేసినాము, ఇదైంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే టోటల్గా ఒక మే మంత్ మొత్తం మాకు రివిజన్ కొరకు దొరికింది. దానికి తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలు అనుకోండి, ఉపాధ్యాయులు అనుకోండి, అందరూ సహకరించినారు. అంటే అనితారెడ్డి గారు ఒక సీనియర్ విద్యావేత్తగా ఈరోజు మహబూబ్నగర్లో ఇంత సంచలనాత్మకమైనటువంటి ఫలితాలు సాధించడం వెనుక మిగతా మీ సహచర విద్యా సంస్థలకైతేనేమి, మిగతా పాఠశాలలకైతేనేమి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ కాజ్ ఏంటి? మేము డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటంటే నిరంతరం అంటే ఏదో ఫలితాన్ని ఆశించి కాదు, పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళకి మేము రోజు సిన్సియర్గా మేము పనిచేస్తాం అంతే. మేడం, రాబో భవిష్యత్తులో ఇంకా పిల్లలకు ఏ స్థాయి విద్యను అందించబోతున్నారు, ఈ పంచవటిని ఇంకా ఏ స్థాయి వరకు విస్తృతం చేయబోతున్నారు మేడం? అంటే మా లిమిటేషన్ 10th వరకే. ఎవరైనా ప్రెషర్స్ పెట్టినా మేము దీనికంటే పైకి వెళ్ళాము. 10th తర్వాత కూడా విద్యార్థులు ఇంటర్ 2 ఇయర్స్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు అంటే మంచి టర్నింగ్ పాయింట్ రావడానికే మేము తీర్చిదిద్దుతున్నాం పిల్లలని. మీ పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ రంగాల్లో స్థిరపడ్డారు? అందరూ చాలా మెడిసిన్, ఐఐటి, పీజీ మెడ నీట్స్ అన్నీ మాకు పంపిస్తుంటారు పోస్టులు, కానీ మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోము. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయితే చాలు మాకు అది. అయితే ముఖ్యంగా ఈ ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన సందర్భంగా మీకు ఎలాంటి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు? మేము సెలబ్రేషన్ అంటే టీచర్స్ అనుకోండి పిల్లల కష్టం ఈరోజు ఫలితం మాకు వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది జూన్ మంత్ కాబట్టి పాపం పిల్లలు ఇక్కడ లేరు, కాలేజెస్లో ఎంట్రన్స్లలో ఉన్నారు వాళ్ళు, కాబట్టి మా అందరం హ్యాపీ. ఈ ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి, పూర్తి స్థాయి ప్రత్యక్ష తరగతులతో ఈరోజు పాఠశాలలన్నీ నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ పంచవటికంటూ సొంత కరికులం ఎలా ఉంటుంది మేడం? ఇక్కడ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులు అంటే మీకు ఇక్కడ నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా సక్సీడెడ్ పర్సన్స్గా ఉన్నారు. అంటే మీరు ఇచ్చేటటువంటి బేస్ ఎలా ఉంది మేడం ఇక్కడ? అంటే మేము ఫస్ట్ డిసిప్లిన్ నేర్పిస్తాం పిల్లలకి, వాళ్ళ సెల్ఫ్ స్కెడ్యూల్ తయారు చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తాం మేము. అంటే ఎలాంటి దుష్టశక్తులు వచ్చినా కానీ పిల్లలు మారకుండా 98% మంది పిల్లలు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం, మీలాంటి విజయాలు 10 మందికి స్ఫూర్తినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం. అయితే ఇక్కడ అనితారెడ్డి గారు ఒకటే స్పష్టం చేస్తున్నారు, విద్య అంటే కేవలం బట్టి పట్టడమే కాదు, విద్యార్థిని సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని అందించగలిగినప్పుడే మనం నిజమైన విద్యను అందించిన వారం అవుతామని చెప్పి చెప్తున్నారు.
రేపు జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా కూడా ఎదుర్కొనేలా తయారు చేయడమే అసలైన విద్యా లక్ష్యం. అటువైపుగా విద్యార్థులు తీర్చిదిద్దుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ అని కాకుండా మీ మించేటటువంటి ఫీడ్బ్యాక్, విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మా సిబ్బంది, మా బోధనేతర సిబ్బంది శ్రమ వల్లనే ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైతేనేం ఒక సమిష్టి కృషితో ఈ ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి పంచవటి పాఠశాల యాజమాన్యాన్ని కానీ, అలాగే సిబ్బందిని కానీ, ప్రత్యేకంగా కరస్పాండెంట్ అనితా శ్రీకాంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ హుసేన్తో వెంకటేష్, టీఎస్ న్యూస్.